జై భీమ్ ఆత్మగౌరవం అధికారమే లక్ష్యంగా 2023-24 నాటికి ఒక విజన్ కోసం మరియు ఎస్సీ ఎస్టీ ఆపరేషన్ పై ఏఏఎఫ్ రాష్ట్రస్థాయి ఆత్మీయ సమావేశం విజయవాడ హోటల్ ఐలాపురం నందు జరుగుతుందని చైర్మన్ తెలిపారు. గత 8 ఏళ్లుగా క్రమశిక్షణ కలిగి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సుమారు 7000 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు మరియు వేలల్లో ఉన్న మేధావులను నిరంతరం ఏకం చేస్తూ ఒక విజన్ కోసం ఏఏఎఫ్ గా పనిచేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక మార్పు రావాలంటే న్యాయవాదులు మరియు మేధావులు పాత్ర అవసరమని చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ అన్నారు. న్యాయవాదులకు మేధావులకు జై భీమ్. ఈ రోజు ఆగస్టు 30వ తారీఖు మిత్రులారా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ గత 8 ఏళ్లుగా నిరంతరం ఒక సాధన చేస్తుంది. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా న్యాయవాదుల పాత్ర చాలా అవసరం. ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులు అందరూ కూడా ఆలోచించాలి. మరి ముఖ్యంగా అంబేద్కర్ వాదులైనటువంటి ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్ 7000 మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఈ 7000 మందికి మినిమం మనం నైతిక బాధ్యత కలిగి సంఘటితమైనట్లయితే జ్యుడిషియర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జ్యుడిషియర్లో మరి చాలా పోస్టులు ఉన్నాయి. స్టాండింగ్ రోడ్స్లు కానీ జీపీలు కానీ ఏపీపీలు కానీ పీపీలు కానీ చాలా పోస్టులు నామినేట్ పోస్టులు ఏ గవర్నమెంట్ వచ్చినా నామినేట్ చేస్తుంటుంది. ఈ నామినేట్ పోస్టులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావాలని మన గవర్నమెంట్కి రికమెండేషన్ ఇస్తున్నా, మనం ఇచ్చిన రికమెండేషన్లు పట్టించుకోవాలని పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మనం పోరాటం చేయడం వల్ల చాలామందికి మరి నామినేట్ పోస్టులు కూడా మన వరకు వచ్చే అవకాశం ఉంది, వస్తున్నాయి కూడా. నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలంటే సెప్టెంబర్ 10వ తారీఖు హోటల్ ఐలాపురం విజయవాడలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు. మరి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఆ ఫౌండేషన్ కేడర్ ఉందో, పార్లమెంట్ కేడర్ కానీ అసెంబ్లీ కేడర్ కానీ జోనల్ కేడర్ కానీ ఎవరైతే మిమ్మల్ని ఎంపిక చేశామో బాధ్యతగా మనం రేపు రాబోయే 2023 స్టేట్ బోర్డ్ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు గెలవబోతున్నాం. ఈ ముగ్గురిని గెలిపించడం కోసం ఎట్లా పనిచేయాలి, 2024లో జనరల్ ఎన్నికల్లో ప్రతి జిల్లా నుంచి ఒక జనరల్ కన్సెన్సస్ ఒక వ్యక్తిని పోటీ చేయడానికి మరి ప్లాన్ చేస్తున్నాం. ఇది ఎస్సీ ఎస్టీ విజన్ కోసం 2023-2024 ఒక విజన్ కోసం మనం పనిచేస్తున్నామని మర్చిపోవద్దు. కాబట్టి ఈ వీడియో ద్వారా న్యాయవాద మిత్రులందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో మనం ఎవరైతే ఆ ఫౌండేషన్ క్యాడర్లో పనిచేస్తున్నామో మనమంతా ఒక క్రమశిక్షణ కలిగి మన భవిష్యత్ నిర్మాణం చర్చించడం కోసం, ముఖ్యంగా మన వెల్ఫేర్ కోసం. ఎంచేతంటే న్యాయవాదులు చాలామంది పేదవాళ్ళు ఉన్నాం, ఏదన్నా జరుగుతున్నట్లయితే చాలా ఆర్థిక పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారి కోసం మనం న్యాయవాదుల ఐక్యత చాలా అవసరం. మరి ముఖ్యంగా షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తగ్గ ప్రజల్లో నేటికి ఏ ప్రభుత్వం వస్తున్నా సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి తప్ప సమస్యల పరిష్కారం కావడం లేదు. దీనికోసం ఆ ఫౌండేషన్ భవిష్యత్ ప్రణాళిక తయారు చేయడం కోసం సెప్టెంబర్ 10వ తారీఖున విజయవాడ ఐలాపురం హోటల్లో మరి సమావేశం అవుతున్నాం. ఈ సమావేశానికి ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ తప్పకుండా మీ డ్రెస్ కోడ్తో రావాలని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. నా పేరు పినిపే వెంకట రామకృష్ణ, అడ్వకేట్. జై భీమ్. ఈరోజు ఆగస్టు 30వ తారీఖు మరి ఆంధ్రప్రదేశ్లో న్యాయవాది మిత్రులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది అందరికీ తెలుసు. ప్రస్తుతం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు 7000 మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో. మరి జ్యుడిషియరీ ఎంత ఇంపార్టెంటో మరి సీనియర్ న్యాయవాదులుగా ఉన్నటువంటి చాలామందికి తెలుసు. జ్యుడిషియర్లో చాలా పోస్టులు నామినేట్ పోస్టులు ఉన్నాయి. స్టాండింగ్ కౌన్సిల్ కానీ జీపీలు కానీ ఏజీపీలు కానీ పీపీలు కానీ ఇలాంటి స్టాండింగ్ కౌన్సిల్లో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రతి ప్రభుత్వానికి రికమెండేషన్ ఇస్తున్నాం. కానీ మా రికమెండేషన్లు కానీ మిగిలిపోతున్నాయి. ఎంచేతంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగ్గ ప్రజలకి కొంత రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కులను కానీ అవకాశాలను కానీ సక్రమంగా అమలు చేసినట్లయితే ఈవేళ రిజర్వేషన్లు అవసరం లేకపోను. గత 75 ఏళ్ళుగా రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసినట్లయితే ఈ రోజున అందరం చదువుకుని ఒక ఉన్నత స్థాయిలో ఉండేవారు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగ్గ ప్రజల యొక్క సమస్యలు కానీ మిగిలిపోయి పరిష్కారం కావడం లేదు. మరి ఇందులో భాగంగా వీటిని పరిష్కరించాలంటే న్యాయవాదుల పాత్ర చాలా అవసరం అనేది ఒక ఆలోచనతో గత 8 ఏళ్ళుగా ఆ ఫౌండేషన్ పనిచేస్తున్నాం. ముఖ్యంగా రేపు సెప్టెంబర్ 10వ తారీఖున విజయవాడ ఐలాపురం హోటల్లో ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఏజెండా ఏంటంటే జ్యుడిషియర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి అన్ని స్థాయిల్లో. అట్లాగే ఏదన్నా న్యాయవాది పేద న్యాయవాది చనిపోయినట్లయితే
మాకొచ్చే వెల్ఫేర్ కూడా 4 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇప్పుడు 10 లక్షస్ చేయాలి ఖచ్చితంగా గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ అంటున్నారు తప్ప మ్యాచింగ్ గ్రాంట్ రావడం లేదు ఒక అడ్వకేట్ చనిపోతే వాళ్ళ కుటుంబం వీధిని పట్టిన పరిస్థితులు ఉన్నాయి వేళ వాళ్ళ పిల్లలు చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ ఫండ్ మాకు ఇస్తున్నా కానీ మినిమం అడ్వకేట్కి ఏదైనా జరుగుతున్నప్పుడు వెల్ఫేర్గా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని స్టేట్ బార్ కౌన్సిల్ డిమాండ్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం రేపు మేము చర్చించబోయే విషయాలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజల కోసం భరోసా కల్పించాలంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి కోర్టులో పేదవాళ్ళకి న్యాయవాదులు అండగా ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వడానికి ఒక మోటో తీసుకున్నాం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల ప్రజలకు అన్యాయం జరిగినట్లయితే ప్రతి కోర్టులో ఇద్దరు న్యాయవాదులు ఎస్పెషల్ ఏఎఫ్ సంబంధించిన కేడర్ పనిచేయడానికి ఒక నిర్మాణం చేస్తున్నాం అలాగే ఎస్సీఎస్టీ న్యాయవాదులకి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కల్పించాలని ఒక ప్లాన్ చేస్తున్నాం జుడిషియల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి కూడా ఒక నిర్మాణం జరుగుతుంది 2023లో జరిగే స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ముగ్గురు న్యాయవాదుల్ని గెలిపించాలి అని ఒక నిర్మాణం జరుగుతుంది 2024లో జరిగే ఎన్నికల్లో ప్రతి జనరల్ కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లాకి ఒక జనరల్ కాన్స్టిట్యూన్సీ ఎంపిక